ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఒక విధంగా చెప్పాలంటే తను చాలా నాకన్నా గొప్పరా. బా, వాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, వాట్ ఎ క్యారెక్టర్. హలో సార్, మీ మేడం గురించి చెప్తారా? అదేంటరా, నేను కూడా ఫస్ట్ టైం తన గురించి ఇలా మాట్లాడడం. నువ్వు అలా అడగడంతో మనసులో ఉన్న మంచి మాటలు అలా 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 తనుకుంటూ బయటకు వచ్చేస్తున్నాయి. సర్లే, ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుకుందాం. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలా ఉందిరా, పద్ధతి గల అమ్మాయిలా ఉంది. ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలు దొరకడం చాలా కష్టం. ఇలాంటి పనులన్నీ ఆపేసి ఆ అమ్మాయితో పద్ధతిగా ఉండి నువ్వు రిలేషన్ని కాపాడుకో. అర్థమైందా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. పీక పిసిగి పడదొప్పుతాను. అరే, రూమ్కి రండి, నేను కూడా ఇస్తున్నాను రా. నాలాగే నా రూమ్ కూడా చాలా పవిత్రంగా ఉండాలి. అబ్బా, నేనేం రెడీ అవుతాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పులిహోర పనులు చేసావు అనుకో, చెప్తాను. పవిత్రంగా, అది కూడా చూద్దాం ఎంత పవిత్రంగా చూస్తావో. నాన్న, ఒక రీల్ చేద్దాం నాన్న, ప్లీజ్ ప్లీజ్. అది కాదు నాన్న. అమ్మా, చెప్పమ్మా. పెద్దమ్మా, పెద్దమ్మా, పెద్దనాన్న, అక్కేది పూజ చేసిందో పరమేశని దేవకి పొంది పురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఈ అమ్మాయి మనమ్మాయి కాదండి, నువ్వే ఇచ్చిన బిడ్డే దూరం. ఇదిగోండి మేడం, మోడై మిగిలి తల్లి. అవును, నామేన కోడలే. దేవకి, తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా? ఆ వధువు అనుకున్న పనికి ప్రతిసారి ఇలా వెళ్ళి బాధతో అలసిపోవడం అలవాటు అయిపోయింది ఇలాకి. అయ్యో, అక్క పాప రూమ్లోకి వెళుతోందా? అక్క ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళింది అంటే ఇప్పుడప్పుడే అసలు ఆ రూమ్ నుండి, ఆ బాధ నుండి బయటకు రాలేదు. అసలు అంతలా ఏం జరిగింది బావగారు? ఇప్పుడు మళ్ళీ అక్క ఆ రూమ్లోకి వెళ్ళింది అంటే మామూలు స్థితిలోకి రావటం చాలా కష్టం. ఏం జరిగిందో చెప్పండి బావగారు, అసలు ఏమైంది? ఏం చెప్పమంటావమ్మా, ఎప్పుడు అయ్యేదే అయ్యింది. అంతా మా కర్మ. Thank you.
నేనే పాపం చేశాను, ఏంటి కర్మ నాకు? చిన్న వయసులోనే నాకు దూరం అయిపోయావు. అలా నువ్వు దూరం అయినప్పటి నుండి ప్రతి సంవత్సరం నీకోసం వెతుకులాడుతూ పాకులాడుతూ తిరగని ప్లేస్ లేదు, అడగని ఊరు లేదు. ఎంతని వెతకాలి, ఎన్నిసార్లని నిరాశపడాలి? ఎక్కడున్నావు తల్లి? నా మీద జాలి కూడా లేదా భగవంతుడా? అంత పాపం నేనేం చేశాను? ఎందుకు నా కూతుర్ని నాకు కనబడనివ్వకుండా చేస్తున్నావు? దేవకి నార్మల్ గా ఉన్నప్పుడే కూతురు గుర్తొస్తేనే ఆపడం కష్టం. ఇంకా ఆ రూమ్లోకి ఇలా వెళ్ళింది అంటే నాకు చాలా భయంగా ఉంది. వీళ్ళ ఎమోషన్స్ చూస్తుంటే తొందరలోనే బాధతో మా వదినే, ఆవిడ పోయిన బాధలో అరపూట కూడా బతకలేక మా అన్న ఇద్దరు పోయేలా ఉన్నారు. దేవుడా, ఆ రోజు ఇది తొందరగా తీసుకురావయ్యా. ఆస్తి మొత్తం ఏ శ్రమ లేకుండా నాదైపోతుంది. దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరయ్యా మా ఆవిడ్ని నార్మల్ చేసేది? చాలమ్మా. ఆహా, వంట అదర్స్. నీ చేతి వంట తినాలంటే రాసి పెట్టుండాలక్క. బావగారు అదృష్టవంతుడు. అది వంట, దాని దాన్ని చూడడానికి భయంకరంగానే ఉంటుంది, తినడానికి భయంకరంగానే ఉంటుంది. చిన్ని, మాకు తెలియని బావగారు ఎవరే? అక్క మొగుడు. చాలు చాలులే, ఆపు. పెళ్ళయ్యాక బావగారు నాట పట్టిద్దు గాని అప్పటిదాకా సైలెంట్గా ఉండు, తిను. తమ్ముడు ఎలా ఉన్నావు? కాళ్ళు చేతులు కడుక్కునిరా, భోజనం చేద్దు గాని. అక్క మాట్లాడుతుంది కదరా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? ఏం మనిషివురా నువ్వు? నాన్నా, మీరు తినండి ఫస్ట్, తమ్ముడితో వెళ్ళి నేను మాట్లాడతాను. నువ్వేంటమ్మా వాడితో మాట్లాడేది? సరిగ్గా అందరు కూర్చొని ఆనందంగా తినే టైంకి వచ్చాడు, మూడంతా పాడు చేయడానికి. పనికి మాలినేదవా? ఛీ అబ్బా నాన్న, ఇంకా వదిలేయండి, ప్రశాంతంగా తినండి. ఆ కర్రీ వేసుకోండి. ఇది వచ్చి రాగానే నా మీద అక్షింతలు వేయించడానికి సిద్ధమైపోయింది. ఇది వచ్చిందంటే ఇంకా నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది. అసలు ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది? దీని సంగతి ఇలా కాదు, చెప్తాను. హలో రుద్రగారు, నేను శివన్ మాట్లాడుతున్నాను. చెప్పు. ఆ రాధ వచ్చిందండి. తెలుసు. అవునా? మరి తెలిస్తే ఇంకెందుకండి ఆగారు? వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోండి, అది ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది. మేము ఆ పనిలోనే ఉన్నాం, కానీ ఈసారి అది ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని పగడ్బందీగా ప్లాన్ చేసుకుని వస్తున్నాం. ప్లాన్ ఏంటో చెప్తాను విను. మాకు ఫేవర్గా వీలైతే సపోర్ట్ చేయి. భలే వాలే రుద్రా గారు, మీరు నాకు డబ్బిచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఆ మాత్రం నేను మీకు సపోర్ట్ చేయలేనా? చెప్పండి, ఏంటా ప్లాన్? అర్థమైందో? అలాగే అండి, మీరు పంపించండి, మిగతాది నేను చూసుకుంటాను.
రాయ్ అన్నా, అది ఇంట్లోనే ఉందంట. మీరు పోలీస్ గెటప్స్లో వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ని సాక్ష్యంగా చూపెట్టి మనకివ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తోందని దాన్ని అరెస్ట్ చేయండి. అలాగే దాన్ని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినట్టు ఇక్కడికి తీసుకురండి. అర్థమైందా అన్నా? ఆల్రెడీ మన ఫేసెస్ తనకి తెలిసిపోయాయి కదన్నా, అది గుర్తుపట్టి అక్కడ గొడవ అయితే ఇబ్బంది అవుతుంది కదన్నా. అవును కదూ. విక్రమ్ పేరు చెప్పి మన కొత్తగా మన గ్రూప్లో కొంతమంది జాయిన్ అయ్యారు కదా, ముందు వాళ్ళని పంపించండి. ఇక బండెక్కించాక మీరు అలర్ట్ అవ్వండి. ఈసారి అది తప్పించుకోకూడదు, అది మాత్రం మిస్ అయితే నేను చాలా లాస్ అవుతాను. అర్థమైందా? ఓకే అన్న. వెళ్ళు. అలాగే అన్న. మీ అమ్మ అక్క వాళ్ళు ఈ మధ్య కనపడట్లేదు, వాళ్ళని ఏ శక్తి దగ్గరికి పంపించావు? వసే రాధ, ఇక నీ చాప్టర్ క్లోజ్. హలో. అవునా? అలాగా, సరేనండి, అలాగలాగే నేను చెప్తాను. ఓకే ఓకే. అన్నయ్య మళ్ళీ ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది అన్నయ్య. ఏమైంది శేషు? అది ఈ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కలిపి రేపు మీటింగ్ అరేంజ్ చేశారంట. అందులో ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రైమ్ మ్యాటర్స్ అన్నీ డిస్కస్ చేస్తారంట. రేపు తప్పకుండా అటెండ్ అవ్వాలని కాల్ చేసి చెప్పారన్నయ్య. ఏంటి ఇంత కంగారుగా, ఎవరు ఇనిషియేట్ చేశారు ఈ మీటింగ్? భ్రమరాంబ అంట అన్నయ్య. ఈ భ్రమరాంబ దెబ్బ మీద దెబ్బ బలే వేసుకుంటూ పోతుంది. వదిలి యాక్టివ్గా ఉంటే ఆవిడ ఆటలు ఎలాగో సాగో. సో అందుకే ఇప్పుడు బోర్డు మీటింగ్కి ప్లాన్ చేసి మీటింగ్లో డీల్స్ అన్నీ తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటుంది. ఇప్పుడు వదిన వెళ్ళలేదు, ఆవిడ్ని ఎవరూ ఆపలేరు. సోపరా. ఇప్పుడు ఎలా, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. దేవకి వెళ్ళే పరిస్థితిలో లేదు. అసలు ఇప్పుడు ఈ మీటింగ్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు శేషు. ఏం చేయాలి? అదే నాకు అర్థం కావడం లేదన్నయ్య. తమ్ముడు రా, నీకోసం బిర్యానీ చేశాను. అమ్మా, తమ్ముడికి కూడా వడ్డించు. కూర్చోరా, అక్క చెప్తోంది కదా. వడ్డించమ్మా. ఎంత ఆనందపడతావో ఆనందపడవే, నీ పతనానికి నువ్వే నాకు పార్టీ ఇస్తున్నట్లుంది. ఇంకా సేపట్లో విక్రమ్ మనుషులొచ్చి నిన్ను ఈడ్చుకెళ్తారు, తర్వాత ఈ ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండొచ్చు. అన్నం మీద నుంచి లేచావు? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. తినేసెళ్ళు. వస్తానమ్మా. రాధ, వచ్చినప్పటి నుండి ఇంటి గొడవలో పడి మేడం గురించి మర్చిపోయాను. అసలు మేడం ఎలా ఉన్నారో ఏంటో. లిఫ్ట్ చేయడం లేదు. సర్క్ చేస్తాను. హలో సార్, నేను సార్ రాధ. చెప్పమ్మా. మేడం ఎలా ఉన్నారు సార్? ఏం చెప్పనమ్మా, దేవకీకి ఎప్పుడు తట్టుకోలేని బాధ అనిపించినా తన కూతురు జ్ఞాపకాలతో నిండిన
గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది. అలా వెళ్ళి కూర్చుంది అంటే ఎప్పటికి బయటకు వస్తుందో తెలీదు. తనని ఇంకా బాధ నుంచి బయటికి తీసుకురావడం కూడా చాలా కష్టమమ్మా. సరిగ్గా ఇదే టైంకి ఆ భ్రమరాంబ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ బోర్డు మీటింగ్ పడేలా చేసింది. దేవకి ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే చాలా కష్టమైపోతుంది. కానీ దేవకేమో ఇప్పట్లో బయటకు వచ్చేలా లేదు. నార్మల్ అయ్యేలా కూడా లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు బోర్డు మీటింగుల్లో తన కుళ్ళు స్ట్రాటజీలతో భ్రమరాంబ వస్తూనే ఉంటుంది మాకు నష్టం కలిగించడానికి. కానీ దేవకి వాటిని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉండేది. కానీ ఇప్పుడు దేవకిని చూస్తే ఆ బోర్డు మీటింగ్ అటెండ్ అయ్యే పరిస్థితిలో లేదు. అసలు ఏం చెయ్యాలో నాకేం అర్థం కావడం లేదు రాధా. మేము ఇప్పుడు బయలుదేరుస్తున్నాం సార్. లేకపోతే మీరు చెప్పినట్టు ఆ భ్రమరామ నుండి చాలా ప్రమాదం ఉంటుంది. నువ్వొచ్చేం చేస్తావమ్మా? మేడంని బోర్డు మీటింగ్కి నేను తీసుకెళ్తాను సార్. అది హైలీ ఇంపాసిబుల్ అమ్మా. దేవకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి మాట వినదు. సార్ నన్ను నమ్మండి, నేనొచ్చి మేడంని బోర్డు మీటింగ్కి తీసుకువెళ్తాను. మీరు చూస్తూ ఉండండి, మేము ఇప్పుడే బయలుదేరుస్తున్నాం. అలా మనల్ని లాక్కొచ్చేసారా? సిగరెట్ తాగే స్కోప్ కూడా లేదు. ఎలారా అని ఓ తెగ ఫీల్ అయిపోయేవాడిని. ఇదిగో ఈలోపల కథ అడ్డం తిరిగింది, మనకి ఫ్రీ టైం దొరికింది. నీ కథలన్నీ అడ్డం తిరిగే కథలే కానీ ఎందుకే నీ జాబ్ ఎలా ఉంది? జాబ్కేంట్రా, సూపర్. రాధ అని ఒక నస తప్పించి అంత సుఖంగా ఉంది. ఇదిగో చూసావా, నస అనగానే కాల్ చేసింది. మళ్ళీ ఏ నస పెట్టడానికో. నా పాలిడిది యమగండంలో తయారైందిరా బాబు. చెప్పండి. ఏట్లో వస్తారా? ఏంటి? మీరే కదండి, ఎవరి పర్సనల్స్ జోలికి ఎవరూ రాకూడదని చెప్పారు. మరి నేను ఎక్కడుంటే మీకెందుకు? సరే, నీ పర్సనల్స్ నాకెందుకులే, కానీ త్వరగా బయలుదేరిరా, మన మంగళగిరి వెళ్ళాలి. ఏంటండి, ఏదో బోర్డర్కి వెళ్ళాలరా అన్నట్టు సోల్జర్ని పిలుస్తున్నట్టు పిలుస్తున్నారేంటి? రెస్ట్ తీసుకోమన్నారు కదా. అక్కడ ఇప్పుడు మన ప్రెసెన్స్ చాలా అవసరం. ఇది జరిగింది. ఓహో, ఈ గ్యాప్లో ఇంత జరిగిందా? అవును, ఇప్పుడు మన ప్రెసెన్స్ అక్కడ చాలా అవసరం. నేను రెడీ అవుతున్నాను, నువ్వు త్వరగరా. బ్యాగ్ పక్కన పెట్టినంత సేపు లేదు మళ్ళీ ప్యాక్ చేసుకోవడానికి. రే సనాసి, సుఖంగా ఉండరా, నేను పోతున్నాను. అవునా, సూపర్ రా, త్వరగా వెళ్ళు 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 వెళ్ళు. అక్క ఉండొచ్చు కదా అక్క? మళ్ళీ వస్తానులే చిన్ని. ఎందుకు అందరితో అంత అడిగించుకుంటావు? ఉద్యోగం చేస్తున్నాడని పొగరా, ఉండొచ్చు కదా. రేయ్, నేను నీకు ముందు నుంచి చెప్తున్నా, నా కూతురు విషయం నీకు అనవసరం అని. తన విషయంలో దూరి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావో, మొహం పగిలిపోద్ది. ఇప్పుడు నేనేమన్నా? ఉండమనే కదా అంది. అయినా నాకెందుకులే, ఎవరు ఉంటే ఏంటి పోతే ఏంటి? అబ్బా నాన్న, వాడికి అలా అడగటమే వచ్చు. అలాగైనా వాడు నన్ను ఇక్కడ ఉండమని అడిగాడు కదా, నా మీద ప్రేమ చూపించటం. వాడికి ఇలాగే వచ్చా అనుకుని వదిలేయండి. మీరు ఇలా ఉంటే నేను ప్రశాంతంగా వెళ్ళలేనన్నా, ప్లీజ్. బాయ్ నాన్నా, వెళ్ళొస్తాను. సరేనమ్మా. వెళ్ళొస్తా చిన్ని. అమ్మా వెళ్ళొస్తాను. ఇక్కడ రాదంటే ఎవరు? నేనే సార్. నువ్వు విక్రమ్ గారి దగ్గర డబ్బులు తీసుకుని దానికి బదులుగా అప్పు తీర్చే వరకు వడ్డీ కడతానని చెప్పి అగ్రిమెంట్ చేసి
ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నావని చెప్పి విక్రమ్ అనే వ్యక్తి మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. పద స్టేషన్కి. అయ్యా, తప్పు చేసింది నా కూతురు కాదయ్యా, మా అబ్బాయి శివ. కావాలంటే ఈ ఇంటి తీసుకెళ్ళండి, మా రాధను వదిలేయండి. ఆడపిల్ల స్టేషన్కి వెళితే పరువు పోతుందండి. ఇలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్లలేవు. ఇక్కడ సంతకం ఎవరిది ఉంటే వాళ్ళనే తీసుకెళ్తాం. కానిస్టేబుల్స్ జీపెక్కించండి. హలో, మేడం ఇలా ఉన్నారు సార్, నేను వెళ్ళి మేడంతో ఒకసారి మాట్లాడొస్తాను. ఆగు! ఏమనుకుంటున్నావు నీ గురించి? నీతో కాస్త చనువుగా ఉండి చనువిచ్చినంత మాత్రానా ఇంట్లో ఎక్కడికైనా వచ్చే హక్కు ఉందనుకున్నావా? కామన్ సెన్స్ కూడా లేదా నీకు? లేదా నువ్వు చెప్పిన దానికల్లా సరే అంటున్నానని నువ్వు ఏం చేసినా ఊరుకుంటానని ధైర్యంతో వచ్చావా? బీ ఇన్ యువర్ లిమిట్స్, ఓకే?